హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు గండిమైసమ్మ నుంచి కోంపల్లి వెళ్ళే 100 feet రోడ్లో మనకు 5 acres హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి, అండర్ కన్స్ట్రక్షన్లో. ఇది HMDA&RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మీరు ఇప్పుడు చూస్తుంది 100 feet రోడ్ ఫేసింగ్ తోటి మనకు టాటా కన్స్ట్రక్షన్ కొలాబరేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ మనకు ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే కన్స్ట్రక్షన్ మొత్తం టాటా కంపెనీ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో మార్కెట్లో అందరికీ తెలుసు. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్ 5.2 acres డెవలప్ చేస్తున్నారండి. G+14 టవరు. అండ్ మనకు 3 blocks వైజ్గా వస్తుంది. మీకు సైట్ కండిషన్ అనేది వీడియోలో చూస్తున్నారు. అండ్ మనకు కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత లుక్ అనేది మీకు వాక్ త్రూ ఉంది, అది మీకు వీడియోలో కంటిన్యూ అవ్వండి. ఇది టోటల్ ఫైనల్ ప్రోడక్ట్ అయిన తర్వాత లుక్ అండి, కమ్యూనిటీకి సంబంధించింది. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయితే టోటల్ 3 blocks ఉంటాయి, ABC అని చెప్పి. అండ్ G+14 ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 638 యూనిట్స్ ఫ్లాట్ ఉన్నాయి, ఇందుట్లో ఫ్లాట్లు అనేటివి. ఇది బ్లాక్ ఏ, మనకు బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి ఉంటుంది, మధ్యలో క్లబ్ హౌస్ ఉంటుందండి. ఈ బ్లాక్ ఏకి సంబంధించిన ఎంట్రన్స్ మనం వాక్ త్రూ అనేది ఇన్సైడ్ చూపిస్తున్నాను. మనకు ఫ్లోరింగ్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు, మనకు ఫైనల్ ప్రోడక్ట్ కూడా ఈ విధంగానే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు వాక్ త్రూ బేస్ మీద కన్స్ట్రక్షనే మనకు అప్రూవల్ ఉంది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారు. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది క్లబ్ హౌస్ అండి. మనకు HMDA&RERA అప్రూవల్ ఉంది. ఇది మనకు క్లబ్ హౌస్ ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. మన క్లబ్ హౌస్ సంబంధించిన డిజైన్ చాలా బాగా ఇచ్చారండి. మనకి ఈ ప్రాజెక్ట్లో హైలైటే క్లబ్ హౌస్. మనకు గేటెడ్ కమిటీలోనే ఇంటర్నల్గానే మనకు 70+ అమినిటీస్ ప్రొవైడ్ చేశారు. అందులో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, యోగా, మల్టీపర్పస్ హాల్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేశారండి. జిమ్ ఫెసిలిటీ అండ్ మనకు అవుట్డోర్ జిమ్ యూనిట్ ఇచ్చారు. అండ్ ఇంటర్నల్గా ఏంటంటే స్టోర్స్ పెట్టుకోవడానికి కూడా క్లబ్ హౌస్లో ఫెసిలిటీ ఇచ్చారండి. మనకు వేరే గైడెడ్ కమిటీలు చూశారు, సెలూన్, సూపర్ మార్కెట్, ఫార్మసీ ఇలాంటివన్నీ ఇంటర్నల్గానే మనకు స్టోర్స్ అనేటివి వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు. ఇది క్లబ్ హౌస్ ఇన్సైడ్ వ్యూ అండి. ఇది రిసెప్షన్ ఏరియా. మనకు రిసెప్షన్ కింద వెయిటింగ్ ఏరియా అండి. అండ్ కేఫ్టేరియా కూడా ప్రొవైడ్ చేశారు. మన గ్రౌండ్ ఫ్లోర్ మన క్లబ్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అనేది మీకు వీడియోలో చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది క్లబ్ హౌస్లో కూడా. అండ్ మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఇది మనకు డైనింగ్ ఏరియా లాగా మనకు రెస్టారెంట్ లుక్. ఇది స్విమ్మింగ్ పూల్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. టోటల్ మనకు 70 అమినిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు సైట్ కండిషన్ మీరు ఇప్పుడు రియల్ టైం చూస్తుంది. ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ బిసి మనకు ఎగ్జాక్ట్గా క్లబ్ హౌస్ ఈ ఏరియాలో వస్తుంది. బ్లాక్ ఏ అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది మన ప్రాజెక్ట్ అనేది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ సైట్ అంతా టాటా వాళ్ళే హ్యాండ్ఓవర్ చేసుకున్నారండి. మీకు ముందర టాటాకి సంబంధించిన సైట్ ఇంజనీర్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ అంతా టాటా కంపెనీ చూసుకుంటుంది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మొత్తం. అండ్ మా ఇందులో 2 BHK 3 BHK యూనిట్స్ ఉన్నాయండి అవైలబుల్గా. మనకి నియర్ బై లొకేషన్ అయితే మనకి గండిమైసమ్మ నుంచి టువర్డ్స్ కోంపల్లి వెళ్ళే రోడ్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మన ప్రాపర్టీ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్ట్ బ్యాక్ సైడే మనకు MLR ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. మీకు ఆ కాలేజ్ అనేది వీడియోలో కవర్ చేస్తాను, ల్యాండ్ మార్క్స్ అనేటివి. అండ్ రెసిడెన్షియల్ కూడా డెవలప్ అయిందండి. ప్రజెంట్ మనకు గండిమైసమ్మ, బాచ్పల్లి, బహదూర్పల్లి, కోంపల్లి, గుండెపోచంపల్లి, మనకి మియాపూర్, ప్రగతినగర్ ఈ ఏరియాలో హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేటివి చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి. ఇది MLR ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అండ్ మనకు నియర్ బై విలేజ్ కనెక్టివిటీ కూడా ఉంది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో. పైగా మనకు అవుట్ సైడ్ వెళ్ళి ట్రావెల్ చేసి మన పర్సనల్ నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయకుండా ఇంటర్నల్గానే మనకు మ్యాక్సిమం గేటెడ్ కమ్యూనిటీలో 70+ అమ్యూనిటీస్ తోటి ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశారు.
ఇది మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉండడం వల్ల మనకి ఎక్కడికైనా సరే ఒక 10 to 15 minutes ఏ లొకేషన్ అయినా రీచ్ అయిపోవచ్చు. ఇది 2 BHK సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి. మనకు హాల్ ఏరియా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఇది మనకు డైనింగ్ స్పేస్ అనేది, ఇది వాక్ త్రూ అండి, రియల్ ఫ్లాట్ కాదు, వాక్ త్రూలో మీకు చూపిస్తుంది. మీకు గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి అటాచ్డ్ బాల్కనీ అనేది వచ్చింది. వీళ్ళ ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుందండి డిజైన్ అనేది. బాల్కనీస్ అనేటివి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. బాల్కనీ లైక్ చేసే వాళ్ళు వాళ్ళకి ఈ ఫ్లోర్ ప్లాన్ అనేది బాగా నచ్చుతుంది. సారీ, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు 2 BHK ఫ్లాట్ అయితే 1100, 1175 and 1200 square feet అవైలబుల్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి 3 BHK యూనిట్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ యూనిట్ అండి, మీకు వీడియోలో కవర్ చేస్తుంది. లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. మనకి 3 BHKలో అయితే 1575, 1700, 1750, 1900 square feet అవైలబుల్ ఉందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ఆపోజిట్గానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్ అని స్పెసిఫైగా ఏమి మెన్షన్ చేయలేదు, బట్ ఎవరైతే వాళ్ళ వాళ్ళ పర్సనల్ నీడ్ని బట్టి ఇంటీరియర్ వర్క్ అనేది చేయించుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి లివింగ్ స్పేస్ నుంచి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు డిజైన్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.